కిరణ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం అంతే పాటుగా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు శ్రీ రాజరాజేశ్వరి ఉపాసకులు, జ్యోతిష్య రత్న మరియు జ్యోతిష్య ప్రపూర్ణ బిరుదాంకితులు శ్రీమతి భాను కోటేశ్వరి అమ్మ ఉన్నారు. నవంబర్ నెలలో అన్ని రాజుల వారికి కూడా ఈ విధంగా ఉండిపోతుందో అమ్మని అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. జయ కనక దుర్గా, జై శ్రీరామ్. బాగున్నారమ్మా? అమ్మ దయ వల్ల చక్కగా ఉన్నా. చాలా రోజులైంది మిమ్మల్ని కలిసి మీ వీడియోస్ మన ఛానల్లో వచ్చి. అవును, కొంచెం గ్యాప్ వచ్చింది. తర్వాత మిమ్మల్ని ఇలా చూడడం నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. నాకు కూడా ఇష్టమైన అమ్మ దుర్గమ్మవారు. అవును, మీ కులదైవం అని చెప్పారు కదా ఇందాక. కొంచెం భయంగా ఉంది నాకు. అయ్యో ఏంది, ఏమైనా మిస్టేక్స్ ఏమైనా మాట్లాడాలి? మాట్లాడాలండి, మీరు అలాగే మిస్టేక్స్ మాట్లాడ. ఓకే అమ్మ, నవంబర్ నెలలో అన్ని రాసుల వారికి కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియజేయండి. తప్పకుండా దుర్గా. అయితే ముందుగా మనం రాసుల గురించి తెలుసుకునే ముందు, అసలు ఈ గ్రహస్థితులు మనకి, ఈ రాసుల ఫలితాలు గోచర గ్రహస్థితులు కదా ప్రసాదించేది, అవి ఏ ఏ రాసుల్లో ఉన్నాయో తెలుసుకుందాం. అయితే మనకి నవగ్రహాల్లో కొన్ని గ్రహాలు ముఖ్య భూమికను పోషిస్తూ ఉంటాయి. అవి ఎందుకు ముఖ్య భూమికను పోషిస్తాయంటే అవి ఒక్కొక్క రాశిలో ఎక్కువ సమయం ఉంటాయి కాబట్టి. ఉదాహరణకి రాహుకేతువులు అయితే 1.5 సంవత్సరం, గురు భగవాన్ అయితే 1 సంవత్సరం, మళ్ళీ శనీశ్వరుడు అయితే 2.5 సంవత్సరాలు ఉంటారు. అందువల్ల వీళ్ళ భూమికి ఎక్కువగా ఉంటుంది, అంతకాలం ఉంటాయి. ఇప్పుడు ఒక నెల, ఇప్పుడు ఏదైనా ఒకరోజు ఒంట్లో మనకి నలతగా ఉన్న మనసు బాగాలేదన్న 2 రోజులు సెట్ అయితే అది పెద్ద మనకి మ్యాటర్ అనిపించదు. సంవత్సరం సంవత్సరం నుంచి బాగాలేదంటే అది మనకు మ్యాటర్ అనిపిస్తుంది కదా. అందుకని ముఖ్య భూమికి పోషించే ఇవి. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, మనం మాస ఫలాల్లో ఈ విషయాన్ని ప్రస్తావించే అవసరం లేదు. అసలు మామూలుగా సంవత్సర ఫలాల్లోనే, ఉగాది ఫలాల్లోనే చెప్పాలి ఈ విషయం. ఇప్పుడు ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే, నవగ్రహాల్లో 2 గ్రహాలు ఛాయాగ్రహాలు, రాహు భగవానుడు, కేతు భగవానుడు ముఖ్య భూమికను 1.5 ఇయర్ పోషిస్తారనమాట. వాళ్ళు రాసులు మారుతున్నారు ఈ మాసం, అంటే అక్టోబర్ 31 నుంచి మారుతున్నారు. అక్టోబర్ 31 అంటే నవంబరే కదా, ఇంకా మనకి ఫస్ట్ నుంచి వచ్చేసినట్టే. కాబట్టి ఇక్కడ మేషరాశిలో ఉన్న రాహు భగవానుడు మీనరాశిలోకి, అలాగే తులారాశిలో ఉన్న కేతు భగవానుడు కన్యారాశిలోకి వెళ్తున్నారు. వీళ్ళు ఛాయాగ్రహాలు కాబట్టి 1.5 ఇయర్ వీళ్ళు ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ ఇప్పుడు మనకి. అలానే వక్రగతిలో ఇన్నాళ్ళు శనీశ్వరుడు ఉన్నారు, కుంభరాశిలో ఉన్న శనీశ్వరుడు వక్రగతిలో ఉండి ఈ వారం మొదటి, ఈ నెల మొదటి మాసం, ఈ మాసం మొదటి వారంలో ఆయన వక్రగతిలోంచి బయటకు వస్తున్నారు. ఇక మనం మిగతా ప్లానెట్స్ చూస్తే కనుక, అసలు మాస ఫలాల్లో మనం ఈ ప్లానెట్స్ గురించి మాట్లాడుకుంటాం. శుక్ర భగవానుడు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఆయన మొదటి వారంలో సింహరాశి నుంచి కన్యారాశిలోకి సంచారాన్ని కొనసాగిస్తాడు. రవి, బుధ, కుజులు వీళ్ళ ముగ్గురు కూడా తులారాశిలో సంచారం చేస్తున్నారు. మొదటి వారం అంటే 7వ తారీఖు బుధ భగవానుడు తులారాశి నుంచి కన్యారాశిలోకి వస్తున్నారు. రవికుజులు కూడా తులారాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ నెల 17వ తారీఖు నుంచి వస్తున్నారు. అలాగే కేతు, మనకి బుధ భగవానుడు ఈ మాసం చివరిలో వృశ్చిక రాశి నుంచి ధనుసు రాశిలోకి వెళ్తూ ఉన్నారు. ఇవి ఈ మాసం యొక్క గోచార గ్రహస్థితులు. మేషరాశిలో గురు భగవానుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు. మేషరాశిలో గురు భగవానుడు, సింహరాశిలో శుక్రాచార్యుల వారు మొదటి వారంలో ఒక సింహరాశి నుంచి కన్యారాశిలోకి, రవి బుధ కుజులు తులారాశిలో ఉన్నారు. మొదటి వారంలో అంటే 7వ తారీఖు బుధ భగవానుడు తులా నుంచి వృశ్చికానికి వస్తారు. 17వ తారీఖు తుల నుంచి వృశ్చికానికి రవి కుజులు కూడా వస్తారు. వృశ్చికంలో ఉన్న బుధ భగవానుడు ధనుసు రాశిలోకి ఈ మాసం చివరిలో వస్తారు. శనీశ్వరుడు వక్రించి ఉన్నాడు కుంభరాశిలో. ఈ మాసం మొదటి వారంలో ఆయన వక్రగతిని విడుస్తున్నాడు. ఇవి గోచర గ్రహస్థితులు ఈ మాసం. అమ్మ, నవంబర్ నెలలో తులారాశి వారందరికీ కూడా ఈ విధంగా ఉండబోతుంది. తులారాశి, తులా లగ్నాల్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా తెలుసుకుందాం దుర్గా మనము. అయితే వీళ్ళ రాశ్యాధిపతి అయిన శుక్రుడు ఈ మాసం ప్రథమ వారంలో, మొదటి వారంలో నీచిలోకి వెళ్తున్నారు. అయితే 1000 స్థానంలోకి ఆయన నీచిలోకి వెళ్తున్నాడు. ఇక్కడ ఏంటంటే, ఈయనకి లగ్నాధిపతి షష్టాధిపతి అయితే 1000లోకి వెళ్ళడం, ఇక్కడ గోచార రీత్యా చిన్న యోగం ట్రిగర్ అవుతూ ఉంది. అదేంటంటే విపరీత రాజయోగం అంటారు. అది ట్రిగర్ అవుతూ ఉంది. అంటే ఇది ఎలా ఉంటుందంటే, వీళ్ళు ఏదైతే అవ్వాలని ఈనాడు బాగా అనుకున్నారో బలంగా అదన్నా అవుతుంది, లేదా సడన్గా ఏదైనా ఒక బెనిఫిట్. ఇప్పుడు కొంతమంది వాళ్ళ పని వాళ్ళు చేసుకెళ్తారు, అంతే. దేన్ని అంటే వచ్చినప్పుడు వస్తుందని అనుకుంటారు. వాళ్ళ పని అయితే మన ప్రయత్నం మనం చేయాలి, భగవంతుడు ఇచ్చినప్పుడు ఇస్తాడు, మన ప్రయత్నం లోపల లేకుండా చేయాలనుకుంటారు. అలా చేసే వాళ్ళకి ఈ మాసం చాలా బాగా ఉంది. అంటే ఏదో ఒక మంచి మార్పు అయితే చోటు చేసుకుంటే విపరీత రాజయోగం వల్ల. అయితే నీచిలో ఉన్నాడు కదండి ఎలా అన్న ఒక సందేహం రావచ్చు. నీచిలో ఉన్నా సరే విపరీత రాజయోగం వర్తిస్తుంది, ఎందుకంటే షష్టాధిపతి ఎప్పుడైనా 1000 స్థానంలో ఉంటే అది విపరీత రాజయోగాన్ని ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే, నీచిలో ఉండడం వల్ల వీళ్ళకి కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి. ఈ మార్పు ఇప్పుడు, ఇది మీకు నేను చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను దుర్గా మీకు అర్థమయ్యేట్లు.
ఇప్పుడు మనం ఆడవాళ్ళం కదా, ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఏమవుతున్నాయి, ఎక్కడి నుంచో కలుగులోంచి ఎలుకో ఏదో ఒకటి వస్తుంది, బల్లు అయినా సరే, గోడ మీద పాకే బల్లు అయినా సరే వచ్చి షింకులో పడిపోతుంది. ఓకే, మనం చేతులు కడుక్కోవాలన్నా ఏం చేయాలన్నా అది అడ్డంగా ఉంటుంది. మనం నీళ్ళు తిప్పితే అది భయపడుతూ ఉంటుంది, అది పైకి వెళ్ళలేదు, అలా చూస్తే అది అలా ఉంటుంది. అయితే మనం ఏం చేస్తాం, కర్ర కానీ ఏమన్నా పెట్టి దాన్ని బయటికి తొయ్యాలని చూస్తాం. కర్రిస్తే అది ఎక్కువ బయటకు వస్తుంది అని చెప్పి అదేం చేస్తుంది, దానికి భయం వేస్తుంది, వీళ్ళు నన్ను చంపేస్తున్నారేమో. మనం కాపాడటానికి ప్రయత్నిస్తున్నాం కానీ దాని గురక అర్థం కాదు కదా, నాకేదో అపాయం ఉందనే అనిపిస్తుంది. ఇప్పుడు అలాంటి అంటే మార్పు అలా భయం అనిపిస్తుంది కానీ మంచికే జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్కి చెప్తున్నాను అర్థం కావడానికి, మంచికే డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే ఇది మంచా కాదా, ఒక సందిగ్ధ వాతావరణము, కన్ఫ్యూజను, సెకండ్ ఒపీనియన్ తీసుకోవడానికి వెళ్తారు. సో ఇలాంటిదంతా కొంచెం అవుట్ ఆఫ్ ఇన్ఫీరియారిటీ ఇలాంటివన్నీ జరుగుతాయి కదా. సో ఇన్ఫీరియారిటీని పక్కన పెట్టేస్తే కనుక చాలా బాగా ఉంటుంది. కేతువు కూడా వెళ్తూ ఉన్నాడు కదా, ఈ మాసం ఈ కేతువు కూడా ఉన్నాడు కదా, అందుకని చెప్పి విపరీత రాజయోగానికి కొంచెం కన్ఫ్యూజన్స్ తోటి కూడి ఆయన ఇప్పిస్తాడు అనమాట. ఎందుకంటే డిటాచ్ చేసేస్తాడు కేతువు, డిటాచ్ చేసి కానీ ఇవ్వడు. సో డిటాచ్ ఎప్పుడవుతుంది, ఆహా నాకు ఇది జరగబోతుందని మనం ఆనందంగా ఉంటే అది డిటాచ్ కాదు. అమ్మ ఇది ఎందుకు జరుగుతుంది, ఇది జరగకపోతే బాగుండేమో, ఇది మంచిది కాదు కదా అని మనం అనుకుంటాం చూసారా, కానీ అది మంచిది. అలా జరిపిస్తాడు కేతు భగవాన్, డిటాచ్ చేయించి జరిపిస్తాడు. ఎందుకంటే మరి ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు, ఇప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు అందరి అభిప్రాయం వర్కౌట్ అవుతుంది, సోలో అభిప్రాయం కాదు కదా. సో గ్రహదేవతలు కూడా అంతే. సో ఇక్కడ శుక్రుడు కేతు భగవానుడు మాట మన్నించాలి కాబట్టి ఆ కన్ఫ్యూజన్ ఇందుకు వస్తుంది. ఇది ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుంది, వయోభేదం లింగ భేదం లేదు, అందరికీ ఈ పాయింట్ వర్తిస్తుంది. కన్ఫ్యూజన్ ఉంటుంది కానీ ఖచ్చితంగా మంచికే జరుగుతాయి, ఏది జరిగినా కూడా మంచిగా జరుగుతుంది అని మనం మన పెద్దలు కూడా అంటూ ఉంటారు కదా, ఏది జరిగినా అది మంచిగా అని చెప్పి. ఇది ఖచ్చితంగా నిజంగా మంచిగా జరిగే సిచ్యువేషన్, కొంచెం ధైర్యం కూడా కట్టుకుని ఉంటే భయపడకుండా ఉంటే. అయితే ఈ కన్ఫ్యూజన్ మీకు గుడ్ టైంకి లీడ్ చేస్తాను, అంతే గుడ్ టైంకి లీడ్ చేస్తుంది దుర్గా. అసలు భయపడకూడదు, అదే భగవంతుడు తదాస్తు అన్నాడు. ఎస్ ఎస్, ఖచ్చితంగా గుడ్ టైంకి లీడ్ చేస్తాను. అస్సలు కంగారు పడకండి, ఆందోళన అసలు పడకండి. మీ పని మీరు చక్కగా చేసుకుంటే వెళ్తే బాగుంటుంది తప్పకుండా. అలాగే పెద్దవాళ్ళకి ఎలా ఉంటుందమ్మా, తులరాశి వారికి? తులారాశి ఉద్యోగస్తులు వ్యాపారస్తులకి కూడా ఈ విషయం వర్తిస్తుంది. ఇప్పుడు మనం తెలుసుకునే విషయం వర్తిస్తుంది. అయితే వ్యాపారస్తులకి ఒకంత ఎక్కువ మాట్లాడుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే సప్తమ స్థానంలో రాహు భగవానుడు సంచారం చేస్తూ ఉన్నారు కదా. అయితే ఈ వ్యాపారస్తులకి ఎలా ఉంటుందంటే దుర్గ, కొంచెం అంటే ఒక ఆశ పడే విధంగా కొన్ని ఆపర్చునిటీస్ వీళ్ళకి వస్తాయి. అయితే అవి తీసుకోవాలా వద్దా అన్నది వీళ్ళ జన్మజాతకం చెక్ చేసి తీసుకోవాలి. వీళ్ళ జన్మజాతకంలో జన్మగ్రహ స్థితులు బాగా ఉన్నా, ఇప్పుడు దశ అంతర్దశలు బాగా ఉన్నా ఈ గోచరం వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళ జన్మజాతకం బాగోకపోతే ఈ ఆపర్చునిటీ తీసుకోవడం వల్ల వాళ్ళకు ఉన్నది కూడా ఊడ్చిపెట్టుకుపోయే అవకాశం ఉంది. సో గోచరం అయితే అవకాశాన్ని ఇస్తుంది. ఈ ఇచ్చేది రాహు భగవానుడు కాబట్టి గోపి అనమాట, గోడ మీద పిల్లి, అది కూడా మీనరాశిలో కదా ఆయన ఉన్నది. సో మీనరాశి ఆయనకు అనుకూలం కాదు, అక్కడే ఆయన అన్యమనస్కంగా ఉంటాడు, గోపిలాగే ఉంటాడు అక్కడ ఆయన. ఇప్పుడు ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి గెంతుదామా అని చెప్పి. సో అందుకని జన్మజాతకం సహకరిస్తే డెఫినెట్గా మంచి టర్న్ ఉంటుంది, లేకపోతే కనుక అది కొంచెం ముళ్ళధార అయ్యే అవకాశం. జన్మజాతకాన్ని ఏదైనా ఆపర్చునిటీ తీసుకోవాలనుకుంటే, మాకేమొద్దు, మాకు ఇలా రోజులు ఇలా గడిచిపోతున్నాయి, మేము చేసేది మాకు బాగా వస్తే చాలు అనుకున్న వాళ్ళకి బెంగలేదు, అసలు ఈ పాయింట్ వర్తింది. సో ఇది వ్యాపారస్తులకి, ఇది ఒక చిన్న ఇది చెప్పాలి టిప్ అనుకోండి. ఇంకా సీనియర్ సిటిజన్స్కి మనం చూసినట్లయితే, సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా ఈ మాసం చాలా బాగా ఉంటుంది. ఎందుకంటే తులారాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చాడే శనేశ్వరుడు. ఈ మాసం 5వ తారీఖు నుంచి ఆయన వక్రగతిలోంచి కూడా బయటకు వచ్చేసేసాడు. సో ఇంకా ఆయన పని ఆయన మొదలు పెడతాడు అనమాట. సో మొదలు పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మొదటిగా ఫైనాన్షియల్గా బాగా మెరుగుపడుతుంది. రెండవది ఏంటంటే, ఏదన్నా ప్రయత్నాలు కొత్త ప్రయత్నాలు చేస్తుంటే అవి సఫలీకృతం అవుతాయి.
ఇప్పుడు అంటే ఇది సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా మంచి మార్పులు రావడానికి, కీళ్ళ నొప్పులు అలాంటివి ఏమైనా ఉంటే తగ్గడానికి, పంటికి సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే అవన్నీ సెట్ రైట్ అయిపోవడానికి వీటన్నిటికీ కూడా అవకాశం చాలా బాగుంది. ఏమైనా ఇన్సూరెన్స్ అమౌంట్ ఏమన్నా పెండింగ్ ఉంది రావట్లేదు అని అనుకుంటే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ రావడానికి అవకాశం ఉంది. కొంతమంది ఇన్సూరెన్స్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అంటే ఫస్ట్ ఇది కడతారు, తర్వాత కట్టాలంటే కొంచెం ఆ చేతిలో డబ్బులు ఆడక ఆగిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ మాసం అవి పరిపూర్తి చేయిస్తాడు శనేశ్వరుడు. సో ఇలాగా సీనియర్ సిటిజన్స్కి ఇలా కొన్ని అనుకూలతలు ఉన్నాయి రమ్మ, ఉన్నాయి దుర్గా ఈ మాసం. అలా హెల్త్ పరంగా కూడా బాగానే ఉంటుంది. హెల్త్ పరంగా బాగుంది దుర్గా, కన్ఫ్యూజన్ ఒకటి తప్పించి అది మానసికంగా అనారోగ్యం అంతే, శారీరకంగా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు. వీళ్ళు ఇష్టదైవాన్ని ఆరాధించాలి, ఎందుకంటే శనేశ్వరుడు బాస్ ఇస్ బ్యాక్ కదా, సో అందుకని చెప్పి వీళ్ళు ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే సరిపోతుంది. కాకపోతే మన ఎప్పుడు కూడా భగవద్ ఆరాధనలో ఉంటూ మన పనులు మనం చేసుకుంటే వాళ్ళకి శనేశ్వరుడు ఎప్పుడు కూడా అనుకూలంగానే ఉంటాడు. అలా ఇష్టదైవత ఆరాధన అంటే, ఇష్టదైవత ఆరాధన అయితే ఇంకా ఎక్కువ శ్రద్ధతో చేస్తారు కదా. సో చిన్నపిల్లలకి చూడండి, హనుమంతుడు అంటే బాగా ఇష్టం ఉంటుంది, ఆయన గుడి చుట్టూ వెళ్ళి తిరుగుతూ ఉంటారు, అది చెప్పక్కర్లేదు, ప్రదక్షిణ చేయమని వాళ్ళు వెళ్ళిపోతారు అంతే, ఆయన చూస్తే వాళ్ళు అలా అట్రాక్ట్ అయిపోతారు. సో అంటే మనం అట్రాక్ట్ అయినప్పుడు చేసే పూజ బాగా ఎక్కువగా ఉంటుంది. ఇష్టదేవత ఆరాధన సరిపోతుంది దుర్గా. ఓకే మీకు బాబా వాళ్ళు కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది, ఆ కన్ఫ్యూజన్ మంచికి వచ్చిందంటే ఆల్రెడీ మీకు ఇండికేషన్స్ పాజిటివ్ కి స్టార్ట్ అయినాయని ఇక్కడ మనకి లెక్కకు వస్తుంది దుర్గా. నాకు ఎప్పుడు మీ మాటలు ఎప్పుడు పాజిటివ్ గానే అనిపిస్తుంది, అవుతుంది కూడా, కాబట్టి ఇప్పుడు ఇంకా కాన్ఫిడెంట్ వచ్చింది. పర్సనల్ గానే అడుగుదాం అనుకున్నాను, ఎలా తులరాశి వచ్చింది కాబట్టి అడిగా. రైట్ రైట్, మీ సందేహం తీరింది అని అనుకుంటున్నా. అంటే నాతో పాటు వీవర్స్ అవునవును అవును, తులారాశిలో చాలా మంది ఉంటారు కదా. అవును, కొంచెం అటు ఇటుగానే ఉంటుంది తులారాశికి, ఎప్పుడు బాగుంటుంది బాగోదు కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఓకే అమ్మ, నమస్తే అమ్మ. మంగళం సర్వమంగళ దేవ్య నమః, నమో భగవతే వాసుదేవాయ.